హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసి మర్చిలు ఈరోజు మన వీడియోలో నిమ్మకాయ పులిహోర చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి లంచ్ బాక్సుల్లోకి ఏదైనా అప్పటికప్పుడు సింపుల్గా చేయాలి అనుకున్నా బాగుంటుంది బ్యాచిలర్స్తో సహా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు పెద్ద టైం పట్టదు పులిహోరకి అన్నాన్ని ఇలా పొడిపొడిగా ఉడికించుకోవాలండి ఇది పావు కేజీ బియ్యాన్ని ఉడికించిన అన్నం కుక్కర్లో పెట్టలేదండి విడిగా వార్చాను ఎలా వండుకోవచ్చు పొడిపొడిగా ఉండాలి అలాగే అన్నం వండేటప్పుడు నూనె కానీ ఏమీ అవసరం ఉండదు చూడండి ఇది బాగా వేడిగా ఉంది కదా కాస్త చల్లారాలి మరీ వేడి మీద కలిపినా ముద్దయినట్టు అయిపోతుంది ఇది చల్లారే లోపల పోపు చూద్దాము పోపు కోసం పాన్ పెట్టి నూనె వేసుకోవాలి ఇది వేరుశెనగ నూనె అండి వేరుశనగ నూనె అయితే పులిహోరకి చాలా బాగుంటుంది నూనె వేడయ్యాక మూడు స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి వేరుశెనగ గుళ్ళు వేగడానికి కాస్త టైం పడతాయండి ఇవి వేగిన తర్వాత మిగతాయన్నీ వేసుకుంటే సమానంగా వేగుతాయి చూడండి ఇవి ఇలా వేగిని కదా ఇలా వేగాక స్పూన్ ఉన్నారా పచ్చిశెనపప్పు స్పూన్ ఉన్నారా మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి పులిహోరకి పోపు ఎక్కువ ఉంటే బాగుంటుంది అదే చింతపండు పులిహోరకి జీడిపప్పు అవసరం ఉండదండి నిమ్మకాయ పులిహోరకి జీడిపప్పు వేస్తే చాలా బాగుంటుంది చూడండి పోపు ఇలా వేగింది కదా ఇలా సగం పైన వేగేయక కారానికి సరిపడా పచ్చిమిర్చి నేను ఎనిమిది కాయలు తీసుకున్నానండి ఎండుమిర్చి ఎండుమిర్చి కాయల పలంగా వేసేస్తున్నాను ఆరేడు కాయలు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి చూడ్డానికి బాగుంటుందని ఎండుమిర్చి అలా కాయలపలంగా వేశానండి కావాలి అనుకుంటే ముక్కల్లా కూడా వేసుకోవచ్చు అలాగే పులిహోర ఏదైనా సరే కొద్దిగా ఘాటుగా ఉంటేనే బాగుంటుంది చూడండి పోపు అంతా ఇలా వేగింది కదా ఇలా వేగాక చివరిగా కొంచెం పసుపు పావు స్పూన్ ఇంగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నిమ్మకాయ పులిహోరకి ఇలా పోపులో పసుపు వేయడం వల్ల రంగు బాగుంటుంది ఇప్పుడు నిమ్మరసం తీసుకుందాం పావు కేజీ బియ్యానికి మూడు కాయల నిమ్మరసం కరెక్ట్గా సరిపోతుందండి బాగా ఎక్కువ పులుపు వాళ్ళైతే ఇంకొక కాయ వేసుకోవచ్చు కానీ మూడు కాయలు కరెక్ట్గా సరిపోతాయి ఇలా నిమ్మరసం తీసుకొని ఇందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు కొద్దిగా కరగాలండి నిమ్మరసంలో ఉప్పు వేసి కలిపితే బాగా కలుస్తుంది ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇది అన్నంలో వేసి కలుపుకోవాలి నిమ్మరసం అంతా ఒకేసారి వేసుకోకూడదండి ముందు సగం వేసుకొని కలుపుకున్నాక అంతగా తక్కువైతే కనుక మిగతాది వేసుకోవచ్చు ఒకవేళ ఉప్పు తగ్గిందనుకోండి ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు కలిసిపోతుంది ఇలా నిమ్మరసం ఉప్పు వేసి కలుపుకున్నాక చివరిగా పోపు వేసి కలుపుకోవాలి అలాగే నిమ్మరసం ఎప్పుడైనా సరే పోపు వేడిగా ఉండగా వేయకూడదండి చేదొచ్చినట్టు ఉంటుంది నిమ్మకాయ పులిహోర కలిపిన వెంటనే కొంచెం పుల్లగా ఉన్నట్టు ఉంటుంది కాసేపటికి పులుపు తగ్గుతుంది అలానే మరీ పులుపు ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇంతేనండి నిమ్మకాయ పులిహోర తయారైంది చాలా బాగుంటుంది రంగు కూడా మీకు కలిపిన వెంటనే కంటే కూడా కాసేపటికి కొద్దిగా ఎక్కువ వస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్